మావయ్య ఈ వాయిస్లో వైబ్రేషన్ చూస్తుంటే ప్రాబ్లం పీక్ లో ఉన్నట్టుంది. అవును మావయ్య. ఇలాంటి విషయాల్లో నువ్వు నన్ను బాగా వాడుకోవాలరా? నువ్వు అక్కడెక్కడ ఉండే ఎలా వాడమంటావు? ప్రాబ్లం ఎక్కడుంటే అక్కడ ఎందుకు ఉంటాను? ఏంటి నువ్వు ఇక్కడున్నావా? ఒక్కసారి తిరిగి చూడు. ఎలా తిరుగు నాన్నా? మావయ్య రాజా నువ్వేంటి ఇక్కడ? అరే నీ యాంగ్జైటీ సగం ఆపేసి మధ్యలో మ్యాటర్ చెప్పరా. ఆ దేవుని ప్రేమించింది. ఏం చేస్తుంది అమ్మాయి? యాడ్ ఫిల్మ్ మేకర్. యాడ్ ఫిల్మ్ మేకర్? వెరీ క్రియేటివ్ జాబ్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. రీసెంట్ గా ఏం చేసింది అమ్మాయి? నాకు అర్థమైంది. ఏమర్థమైంది మావయ్య? నన్ను పూర్తిగా చెప్పనివ్వు. అరే చి సగం వింటమే నాకు చిరాకు. ఫుల్ గా చెప్తానంటావేంటి? అందరికి నమస్కారం. అమ్మా నేను వీడి మామయ్యని. ఈ రోజు వరకు నీ యాడ్ ఫిల్మ్స్ మొత్తం చూశాను. లేటెస్ట్ గా వచ్చిన యాడ్ కూడా చూశాను. అప్పటి నుంచి నేను అదే వాడుతున్నాను. ఏంటి రాజా? అది ఏంటి రాజా? అదే. ఓ అమ్మా వీడు కూడా సేమ్ అదే వాడుతున్నాడు. ఏమిటి అల్లుడు కూడా? ఏమండి అదేమన్నా కష్టమైన పనా? ఇలా స్మూత్ గా తీయటం అలా వాడటం పిచ్చోడు అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే దాన్నే వెంట పెట్టుకెళ్తున్నాడు. అంతెందుకు ఈడ కూడా జేబులో పెట్టుకొచ్చాడు. ఏమో ఏ టైంలో అవసరం రావచ్చో చెప్పలేము కదా. ఏమండి మీరు కూడా మంచి వయసులో ఉన్నారు, ఒకటి స్పేర్ గా ఉంచుకోండి, సేఫ్టీగా ఉంటుంది. ఏంటి వెళ్ళిపోతున్నారు? నేనేమన్నానరా? మావయ్య అది చేసింది మూవాడ్ కాదు, మూడు కాండెమ్స్ ఆడు. అల్లుడు ఏంటి మోకాళ్ళు ఎత్తుకుని కూర్చున్నావు? జీవితంలో ఒక్కసారి కూడా చూడని దానికి నన్ను బ్రాండ్ అంబాసిడర్ చేసావు కదా మావా, ఆనందం తట్టుకోలేక? అరే ఓడిపోయి బాధపడటం వెదవల లక్షణం, ఓడిపోయి కూడా ప్రయత్నించడం నాలాంటి మేధావుల లక్షణం. This is my sketch. ఏంది మావా ఇది? అర్థం కట్టలేదా? అసలు అర్థమే లేదు మావా. ఇది మన ఇల్లు అల్లుడు. మన ఇల్లు ఇంత దరిద్రంగా ఉంటదా? అంటే మనం స్కెచ్ లో వీకు, కొంచెం పెయింటింగ్ లో. పెయింటింగ్ ఒక్క దాంట్లోనేనా? ఏంటది ఏంటి నన్ను పంపించడానికి ప్లాన్ చేస్తున్నారా? అబే అలాంటిది ఏం లేదు బ్రదరు. నువ్వు ఆగరా. అవును నిన్ను పంపించడానికి ప్లాన్ చేస్తున్నా. ఏం చేస్తావు? అబ్బో ఈ మైండ్ తోనే. నా మైండ్ కి మోడీ గారే మెస్మరైజ్ అయ్యాడు, కేసీఆర్ఏ కేక పెట్టాడు, చంద్రబాబు షేక్ అయిపోయాడు. కుర్ర కుంకం నువ్వెంత? మీ ప్లాన్స్ మీకుంటే నా ప్లాన్స్ నాకుంటే. నాకు ప్లాన్స్ పద్మవ్యూహం రెండు ఒకటే, రావడం తప్ప పోవటం తెలీదు. అయిపోతావు. హలో అభిమన్యుడు కాదు ఇక్కడ, అర్జున్. పేరు అర్జున్ అయినంత మాత్రాన మహాభారతంలో అర్జునుడు కాలేవు, చివరికి అల్లు అర్జున్ కూడా కాలేవు. ప్లాన్ వేసే ప్రతోడు చక్రవ్యూహం ఏలేడు. ఓకే చూద్దాం. చూద్దాం మళ్ళీ చూద్దాం. అరే చూద్దాం ఇంకెక్కువ చూద్దాం. అరే చూద్దాం. బస్తీ మీద సవాల్ చూద్దాం. మీరిద్దరు నా వెంట్రుకు కూడా పీకలేదు.